స్వమేవాహం. కన్న తల్లి కడుపులోంచి బయటపడి తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి పుడమి తల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే నేను. ఈ నేను ప్రాణశక్తి అయిన ఊపిరికి మారు పేరు. ఊపిరి ఉన్నంతదాకా నేను అనే భావన కొనసాగుతూనే ఉంటుంది. జనన మరణాల మధ్యకాలంలో సాగే జీవన స్రవంతిలో ఈ నేను ఎన్నెన్నో పోకడలకు పోతుంది, మరెన్నో విన్యాసాలు చేస్తుంది. ఈ నేనులోంచే నాది అనే భావన పుడుతుంది. ఈ నాదిలోంచి నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా ఆస్తి, నా ప్రతిభ, నా ప్రజ్ఞ, నా గొప్ప అనేవి పుట్టుకొచ్చి చివరికి ఈ నేను అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి అహంగా ప్రజ్వరిల్లుతుంది. అహమనే మాయపుర కమ్మేసిన స్థితిలో ఈ నేను నేనే సర్వాంతర్యామిని అని విర్రవీగుతుంది. నాకు ఎదురేలేదని ప్రగ్బలాలు పలుకుతుంది. పంతాలతో, పట్టింపులతో, పగలతో, ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికి సిద్ధపడుతుంది. వంది మాగదులు కైవరం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది. సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకున్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది. సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన నేను చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలిచూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది. కడసారి చూపుల కోసం కొన్ని గడియల పాటు ఆపి ఉంచిన విగత జీవికి అంతిమయాత్ర మొదలవుతుంది. మరభూమిలో చితిమంటల మధ్య సర్వబంధనాల నుంచి విముక్తి కలుగుతుంది. మొలకు చుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా మొత్తంగా కాలి బూడిదవుతుంది. నేనే శాసనకర్తను, నేనే ఈ భూమండలానికి అధిపతిని, నేనే జగజ్జేతను అని మహోన్నతంగా భావించిన నేను లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. రోజు మారుతుంది. ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన నేను కదా ఇలా సమాప్తమవుతుంది. అందుకే ఊపిరాగకముందే నేను గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత. చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది శ్మశాన వైరాగ్యం మాత్రమే, అది శాశ్వతం కానే కాదు. నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే పరిపూర్ణమైన వైరాగ్య స్థితి సాధ్యమవుతుంది. వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవడం కానే కాదు, దేని మీద మోహాన్ని కలిగి ఉండకపోవడం, తామరాకు మీద నీటి బొట్టులా జీవించగలగడం. స్వర్ణ నరకాలు ఎక్కడో లేవు, మనలోనే ఉన్నాయి. మనిషికి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే నరకం. అంతర్ముఖుడై నిత్య సత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడమే స్వర్గం. ఈ జీవన సత్యాన్ని తెలియజేసేదే వేదాంతం. నిజాయితీగా, నిస్వార్థంగా, సచ్చిలాతతో, నిజాయితీగా, నిస్వార్థంగా భగవద్ధ్యానంతో జీవించడం అనేదే వేదాంత సారం. అహం బ్రహ్మస్మి అంటే అన్నీ నేనే అనే స్థితి నుంచి, త్వమేవాహం అంటే నువ్వు నేను అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నింపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే మానవ జన్మకు సార్థకత. జై హింద్.